అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈ వీడియోలో నేను ఆకాకరకాయ లేదా బోడకాకరకాయ అని కూడా పిలుస్తారు ఆ దాంతోని అలాగే ఆలు మిక్స్ చేసి కర్రీ చేస్తున్నాను అన్నమాట దీనికి ముందుగా మనము ధనియాలు జీలకర్ర వేయించుకోవాలన్నమాట లేదు సెపరేట్ సెపరేట్ పౌడర్ ఉన్నా మనకి సరిపోతుంది కాకపోతే నేను రెండు కలిపి ఇలా ఫ్రై చేసి ఫ్రెష్ గా పౌడర్ చేసుకున్నాను అన్నమాట అలాగే ఈ కర్రీకి మనకు కావాల్సిన వెజిటబుల్స్ వచ్చేసి 3 పొటాటోస్ అలాగే 8 టమాటోస్ 2 ఆనియన్స్ అలాగే 1/2 కేజీ ఆకాకరకాయ అండి మొత్తం ఇలాగా పొటాటోని పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఆకాకరకాయలు వచ్చేసి పైన పీల్ తీయకుండా అలాగే యాస్ టీస్ గా చేసుకుంటేనే మంచిదండి అలాగే ఆకాకరకాయలో చాలా మంది సీడ్స్ తీసేస్తుంటారు ఈ సీడ్స్ కూడా చాలా హెల్తీ అండి అవి కూడా టేస్ట్ కూడా ఉంటాయి అవే మెయిన్ టేస్ట్ అన్నమాట నేను చెప్పిన ప్రాసెస్ లో గనుక మీరు చేసుకుంటే ఆ సీడ్స్ అన్ని క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటాయి అన్నమాట ఇలా నేను ఆకాకరకాయని 4 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఈ ఆకాకరకాయని బోడకాకరకాయ కాకరకాయ అని కూడా అంటారండి చిట్టకాకరకాయ అని కూడా అంటారు కొంతమంది ఆ కాకరకాయని అలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇది ఇక్కడ టమాటాని కట్ చేసుకున్నాను నేను తర్వాత స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఇవి ఫ్రై చేసుకోవాలండి ఆ కాకరకాయని ఆకాకరకాయ ఫ్రై మనం చేసేటప్పుడు తిప్పుతూనే ఉండాలి ఖచ్చితంగా ఇవి గ్రీన్ కలర్ నుంచి కొంచెం చేంజ్ అవుతాయి కలర్ అలా ఖచ్చితంగా అలా చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి తర్వాత అదే ఆయిల్ లో మనం తాలింపు వేసేసుకొని ఉల్లిపాయలు పసుపు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొసేపు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆలు వేసేసుకోవాలి ఆలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి తర్వాత కొంచెం కారం అలాగే ధనియాలు జీలకర్ర పొడి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి అది మన సెపరేట్ గా అయితే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అన్నమాట కొంచెం అవి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఆ వాటర్ యాడ్ చేస్తే అది బాగా కుక్ అవుతాయి అన్నమాట అవి బాగా కుక్ అయ్యింది అన్న తర్వాత అప్పుడు మనం ఫైనల్ గా ఇవి యాడ్ చేసుకోవాలి ఆ కాకరకాయని ఫ్రై చేశాం కదా అది ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి కొసేపు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక 5 నిమిషస్ తర్వాత మనకి అది సర్వ్ చేసుకోవడానికి రెడీ అన్నమాట ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకాకరకాయ రెడీ అయిపోయింది థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్